ఏయ్ ఫోను ఏయ్ ఎందుకు రా బాబుజీ 105వ జయంతికి చేసినటువంటి మాజీ చైర్పర్సన్ విలక్షణ్ గారు అలాగే మా చైర్పర్సన్ వీరనాభూషణ్ గారు అన్న దేవేంద్రరెడ్డి గారు మిగతా దుర్గన్న గారు మిగతా కాంగ్రెస్ సంబంధించిన మిగతా నాయకులు అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు ఇప్పుడు 10 గంటల వరకు ఆచార్య కొండవ లక్ష్మణ్ బాబుజీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాం ఆ ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పట్ట కథ కౌన్సిల్ అయితే ఆమోదించి తెలిపింది 2 లక్షల రూపాయలు దానికి అనుగుణంగానే ఈ విగ్రహ స్థాపన ఎందుకంటే వాళ్ళను జ్ఞాపకం చేస్తేనే మనసు మనకు ఉండాలి ఎప్పుడే కానీ పనిచేసిన వాళ్ళకు ద్వేషం ఉండకుండా వాళ్ళకు అండదండగా ఉంటూ చేయాలని ఒక తాపత్రయంతో అప్పుడు విషయం కూడా మాట్లాడడం జరిగింది అందుకని కూడా వాళ్ళ సానుకతో ఈరోజు వచ్చి చేసిండ్రు మన ఒక బాధ ఏంటంటే వీళ్ళొక కౌన్సిల్ అయిపోయేంత వరకు వీళ్ళు విగ్రహం కొంచెం పశ్చాపలలో లేట్ అయింది కాబట్టి మాకు ఉండే మేడం గారు చెప్పిన మేడం గారు మీ యొక్క కౌన్సిల్లో కూడా తీర్మానమైంది మాకు బాధగా ఉంది మీ యొక్క పేరు ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేసాం కాబట్టి వాళ్ళ సమయం అయిపోయింది కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చినప్పుడల్లా జ్ఞాపకం వస్తాయి కాబట్టి ఎవరైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో కౌన్సిలర్కు విజయలక్ష్మి మేడంకి అందరికీ పేరు పేరు రా ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే విగ్రహం నాడే జోకి చైతన్య జిల్లాలో ఎక్కడలేదు ఫస్ట్ ఉన్నది కౌన్సిల్ అందుకని గత కౌన్సిల్ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం ఒక్కటే బాధ ఉందంటే వాళ్ళ అనుమతించి చేసి 7 లక్షల రూపాయలు ఫండ్ పెట్టినందుకు వాళ్ళ జిల్లా పలకం లేనందుకు ఒక బాధ ఉంది కాబట్టి అలా అది భావించకుండా గత కౌన్సిల్ చైర్పర్సన్ గారికి మరి కౌన్సిలర్కి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను 2 లక్షల బాపూజీ జయంతి సందర్భంగా జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో దశాబ్దాల పాటు పోరాటం చేసి ప్రాణాలు తెచ్చిన మరి కుండలక్ష్మణ్ గారి వారి జ్ఞాపకార్థం గత పాలకవర్గం ఇక్కడ జగిత్యాలలో నిధులు కేటాయించి విగ్రహం ఏర్పాటు చేసిన విషయానికి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాల్లో వారి కీలక పాత్ర పోషించింది కాబట్టి అటువంటి ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా జప్తి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది మరి ఏ ఆశయాల కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఇంకా ఆ దిశలో ముందు జరుగుతలేదు నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం అని కాబట్టి ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు పద్ధతులు మార్చుకొని ప్రజలకు న్యాయమయ్యే విధంగా మనం ఏ ఆశయాల కోసం రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొండలక్ష్మణ్ బాబూజీ 105వ జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కొండలక్ష్మణ్ బాబూజీ గారు పద్మసారి కులానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా సంబంధించిన మహనీయుడు కొండలక్ష్మణ్ బాబూజీ గారు
వారు రెండు యుద్ధంలో పనిచేయడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర యుద్ధంలో వారు మరి ఒక మొదటి తెలంగాణ యుద్ధంలో పనిచేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ యుద్ధంలో పనిచేసిన వారి స్ఫూర్తి మీదకే ఇలా తెలంగాణ సాధించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబూజీ గారు కేవలం ప్రజల కొరకు నిరంతరంగా పనిచేసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. వారు తెలంగాణ ఉద్యమం రావడానికి వరకు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడే ప్రభుత్వం రాకముందే వారి యొక్క ఇల్లును తెలంగాణ ప్రభుత్వ ఆఫీస్కి ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొని ఉద్యమం సాధించే వరకు కూడా నిద్రపోకుండా మహనీయుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. అదేవిధంగా నిజాం పరంపరలో ఆనాడు అనేక మంది తెలంగాణ ప్రాంతాలపై కేసులు పెడితే ఆనాడు అడ్వకేట్ చేసి ఆ యొక్క కోర్టులో కేసులు వాదించి శిక్షలు పడకుండా చేసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాబూ. కావున మనమందరం కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. కొండ లక్ష్మణ్ బాబూజీ ఇంత 5వ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల కొండ లక్ష్మణ్ బాబూజీ కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఆయన 97 సంవత్సరాలు బ్రతికి తొలి మాలి దశలలో తెలంగాణ పోరాట సాధించారు. నిజంగా తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా ఆయన పాత్ర ఉంది. నిజంగా ఆయన తెలంగాణ వస్తే మన తెలంగాణ వారి వాసులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత పాపం ఆయన బతికి ఉంటే ఆయనకు నిజంగా తెలిసేది ఎందుకు తీసుకొచ్చినాం రాదు అనుకునేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నిజంగా ఆయన మలిదశ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు ఎన్నో ఒక రచనలు అలాగే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది. ఆయన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా వాంకిల్లో జన్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి చేసి అలాగే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన మంత్రి పదవి కూడా ధరించడం జరిగింది. అలాంటి వ్యక్తిని జగిత్యాల పట్టణంలో ఈరోజు మనము కాంస్య విగ్రహం ఉంచుకున్నాము అంటే అది గత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఆదేశాల మేరకు మా పాలకవర్గం ఉన్నప్పుడు మేము పాలకవర్గంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కాంస్య విగ్రహం చేయడం జరిగింది. నిజంగా అది మా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే ఒక తెలంగాణ పోరాట వ్యక్తిని ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే రాబోయే తరాల వారికి కూడా ఆయన చేసిన సేవలు తెలిసి ఉండాలి. కాబట్టి ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా మన ముందు తరాల వారికి కూడా ఆయన చేసిన సేవలు ఆయన ఘనత కూడా గుర్తుంటుంది. తప్పక ఆయన చేసిన సేవలు ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ గత పాలకలో ఉన్నప్పుడు ఒకసారి పద్మశాలి సంఘం ఎలక్షన్స్ భాగంగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రావడం జరిగింది. పద్మశాలి సంఘం వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు జీవన్ రెడ్డి గారు కూడా ఆయన సేవలు చేయడం ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇలా వంటి కొండ బాబూజీ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం మన జగిత్యాలలో ఉండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. ఆదేశాల మేరకే ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ అలాగే ఆయన సేవలు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను.